మేము రోడ్డు చౌరస్తా దగ్గర నుంచి గుజ్జా గ్రామ చౌరస్తా దాకా వస్తా ఉంటే ఒకరిద్దరు అక్కజల్లెళ్ళు మా ఇల్లు ఎట్లున్నా చూడు తమ్మి జర చూడు అని చెప్పి చూపిస్తా ఉన్నారు. గ్రామ స్థాయిలో ముందు మేము ఎంటర్ అవుతున్న సందర్భంగా మహారాజుల కాలనీలో చాలా ఇళ్లలో ఇట్లా ఈ మాత్రం కూడా రేకులు లేకుండా అనేక మంది ప్రజలు మా ఇల్లు ఎట్లున్నాయి చూడు బిడ్డ అని అడుగుతా ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో కొంతమంది గౌరవ టీఆర్ఎస్ శాసనసభ్యులు గత వారం 10 రోజుల నుంచి ఈ ఊర్లో ఉండి పనిచేస్తా ఉన్నారు. చాలా పనిచేస్తాం. మా తెలంగాణ బంగారు తుకుడు అయింది, తెలంగాణలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు అని అడుగుతున్నారు. మేము పోయినాక రేపు మాపు వాళ్ళు కూడా వచ్చి ఇట్లా మీటింగ్ పెడతారు. మందబలం, పోలీసు బలం, అంగబలం, వీటన్నింటికి తోడు బూత్ లెవెల్ ఆఫీసర్స్, అయ్యా జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు బాగా వినాలి. మా పోలీస్ అధికారులు కూడా రికార్డ్ చేసి పంపించాలి ఎన్నికల సంఘానికి. బూత్ లెవెల్ ఆఫీసర్లని ఈ గ్రామాలలో ఉంటున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు భయపట్టించి, అవ్వా నీకు పింఛన్ వస్తుంది కదా, నువ్వు పెద్ద మనిషివి కదా, ఇంట్లోనే కూర్చొని ఓటేయి, ఇగో ఈ 5,000 ఉంచుకో మాకు ఓటేయి అని చెప్పి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమాన్ని నిన్నటి నుంచి మొదలు పెడుతున్నారు. అందుకని గ్రామంలో ఉన్నటువంటి యువకులు దయచేసి ఆలోచించి ఇట్లాంటి ఆగడాలను అడ్డుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి గారు, దయచేసి ఈ విషయం లోపల మీరు స్పందిస్తారా? ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి సంబంధిత బిఎల్ఓల మీద చర్య తీసుకోవాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక కేసీఆర్ సార్ ముచ్చట 3 ముచ్చట్లు చెప్పి ముగిస్తా నేను. సార్ ఏం చెప్పిండు, పేదోళ్ళకి ఎవరికి కూడా ఇట్లాంటి పెంకుటిల్లు ఉండవు. ప్రతి గరీబోనికి 2014 జూన్ 2లో నన్ను గెలిపిస్తే గరీబోళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఎందుకు సార్ డబుల్ బెడ్రూమ్లు? చిన్నది ఒక్క బెడ్రూమ్ అయినా చాలు, 1 లక్షను 2 లక్షలు అయితే మేము ఇల్లు కట్టుకుంటామని చాలా మంది గరీబోళ్ళు అడిగితే కేసీఆర్ గారు చెప్పిన ముచ్చట, వయసు వచ్చిన బిడ్డకు పెళ్లి చేస్తే ఇంటికి బిడ్డ అల్లుడు ఇద్దరు వస్తే అత్తయ్య ఆడు ఉండాలి, అల్లుడు ఆడు ఉండాలి, అందుకని ఇద్దరికి షెరో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండ్రు. మీరు ఒక్కసారి మేము పోయినాక గుజ్జాలున్న మా అక్కలు, మా అత్తలు, కొత్త కోడళ్ళు, మా చెల్లెళ్ళు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించుండ్రి. గుజ్జాల ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇలా మటన్ వస్తుంది, చికెన్ వస్తుంది, ఒక ఎమ్మెల్యేకి బట్టల దుకాణం ఉంటే చీర పంపిస్తుండు సారు, సారే పంపిస్తున్నాడు, బెదిరిస్తున్నారు, పైసలు ఇస్తున్నారు. ఈ 15 రోజుల పండుగ కోసం ఆలోచిద్దామా? నిజంగా కేసీఆర్ గారు చెప్పిన పేదోడి సొంత కళ, సొంతింటి కళ కోసం ఆలోచిద్దాం ఒక్కసారి ఆలోచించుండ్రి. కేసీఆర్ గారు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ముఖ్యమంత్రి అయినాక, 100 బెడ్రూమ్లతోటి ప్రగతి భవన్ కట్టుకోవాలి 150 కోట్లతోటి అనుకున్నాడు. ఇదే నెల అక్టోబర్ నెల దసరా పండుగకి సారు ముహూర్తం చేసిండు. దసరా పండుగ ఎప్పుడు వస్తుందాకా? మొన్ననే వాయి వచ్చింది. 1 కిలో మటన్, చికెన్, బతుకమ్మ చీరలు దసరా పండుగకి సారు కొబ్బరికాయ కొట్టిండు. ఉగాదికి కొత్తింట్లో పచ్చడి మోసుకున్నాడు. ఉగాది ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ నెలలో వస్తుంది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రగతి భవన్ కట్టుకుందామంటే 100 కోట్లతోటి 100 పడకలతోటి ఇల్లు కడదామంటే 6 నెలలలో ఇల్లు అయింది. ఎందుకు గుజ్జాలో గరీబానికి 5 లక్షల ఇల్లు కడదామంటే అక్క ఇల్లు వచ్చిందా? అవ ఇల్లు వచ్చిందా? ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అడుగుండ్రి, అయ్యా నువ్వు నీ ఊర్లో నీ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావు అడుగుండ్రా. నేను గది చేత కాదు కానీ మునుగోడును దత్తత తీసుకుంటా అని నిన్న ఇలా సినిమా నటుడు ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు. మనకి ఏం తీసుకుంటాడు? దత్తత తీసుకుంటాడంట. ఆయన అడుగుండి ఎందుకు కేటీఆర్ నువ్వు మునుగోడుకు 3 ఏళ్ళకొని వచ్చి మా గుజ్జల ఒక్క ఇల్లు కట్టేయలేదని అడుగుండ్రి. గిదానికి సమాధానం చెప్పాలి కానీ గడ 4 నిలబెట్టి 3 దాగిపించి 2 లొల్లి పెట్టించి ఉడత ఊపును ఊపుతామంటే బీజేపడేవాడు భయపడ్డాడు. ఈ ఉడత ఊపులకి బీజేపడేవాడు భయపడ్డాడు. అది కాదు గుంచుకోండి. దుబ్బాకలో చూసినాం, హుజూరాబాద్ లో చూసినాం, రేపు మునుగోడులో కూడా జనముతోటి గోక్కుంటే మీ నాయకుడు చెప్తాడు కదా నేను గోకకున్నా గోకుతా అని. నా గోకు వచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఓటర్లను గోకుతాడు. అక్క వచ్చిందా డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్ కావాలా కిలోమీటర్ కావాలా? అవ డబుల్ బెడ్రూమ్ కావాలా కిలోమీటర్ కావాలా? ఏమడుగుతున్నాడు ఆయన? సిమెంట్ ధరలు పెరిగినాయి. ఏంది డబుల్ బెడ్రూమ్ కడితేందుకట సిమెంట్ ధర పెరిగిందంట, ఈ స్టీలు ధర పెరిగింది, కాంట్రాక్టర్లు వస్తలేరు. దేనికి వస్తారు కాంట్రాక్టరు? ప్రగతి భవన్ కి వస్తాడు. ఢిల్లీలో 5 రోజుల కొని బిడ్డను పెట్టుకొని ఏం చేస్తుండు కేసీఆర్? పార్టీ ఆఫీస్ కడుతున్నాడో ముచ్చట చెప్తున్నాడు. పార్టీ ఆఫీస్ కడుతున్నాడో, బిడ్డకు బంగ్లా కడుతున్నాడో, ఇంకేం కడుతున్నాడో? గార సిమెంట్ ఎక్కడిది? గార కాంట్రాక్టర్ ఎక్కడ? మా మునుగోడులో ఏ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావో చెప్పినాక టీఆర్ఎస్ వచ్చేట్లు అడగాలి. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ కి వెళ్ళి గెలిచిండ్రు,
కాంగ్రెస్ వాళ్ళకి సీట్లు ఇయ్యరు, కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇయ్యరు, కాంగ్రెస్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇయ్యరు అనుకుందాం ఒక నిమిషానికి. 2014 జూన్2 ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? కారు గుర్తైన మీ ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్సీ ఎవరు? కారు గుర్తైన మీ ఎమ్మెల్సీ. మీ ఎంపీ ఎవరు? కారు గుర్తులే ఉన్నారు. మంత్రి కారు గుర్తు, ముఖ్యమంత్రి కారు గుర్తు వచ్చిందావో మీ గుజ్జలో. 2014 నుంచి 2018 డిసెంబర్ దాకా గిరే కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటే కేటీఆర్ యాపొక్కల దాక్కున్నావు, ఎందుకు గుజ్జోకొచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టేయలేదని అడగాలి. అక్కడ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు ఏ శిక్ష వేసినా ఈ అంబేద్కర్ బొమ్మ కడిగి నేను రేపు ఒక్కనే వస్తా. మందమరం అవసరం లేదు నాకు. వచ్చిందాక డబుల్ బెడ్రూమ్ వచ్చిందో, నీ బిడ్డ కొలు వచ్చిందో? 2018 డిసెంబర్ లో మాట చెప్పిండు 3,116 రూపాయలు మా చదువుకున్న చెల్లెళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. గుజ్జల మేము పోయినాక చూడుర్రి ఎంత మంది కానిస్టేబుల్ అయినరు, ఎంత మంది అమీన్ సాబులు అయినరు, ఎంత మంది మీ చదువుకున్న పిల్లలకి 3,116 రూపాయలు వచ్చినాయి ఆలోచించుర్రి. గివి ఇయమంటే గివి ఇయ్యడట సారు. ఏమిస్తాడు? 20 మందికి 1, 100 మందికి 1. దేనికవ్వా? దేనికి? చిన్నై పెద్దయి షీరేలు సారేలు. కేసీఆర్ ఉటకపోతే మనం బతుకమ్మ ఆడలే, కవిత అమిక రాకపోతే గునకపు లేదు మనకి, లేదా? కేసీఆర్ బతుకమ్మ సీరియల్ ఇవ్వకపోతే మనం బతుకమ్మ ఆడుకోలే, ఆడుకున్నాం ఆడుకోలేదా? కవిత అమెరికాకి వెళ్ళి రాకపోతే మనకు బతుకమ్మ తెలియదా? తెలుసా? ఇక వాళ్ళు వచ్చాడే మనతోటి బతుకమ్మ ఆడిపిస్తారట. వస్తుంటే ఊరంతా బతుకమ్మలే కనబడుతున్నాయి. పాపం మా అక్క ఎల్లెలని ఎన్ని రకాలుగా మోసం చేస్తుర్రో ఒక్కసారి ఆలోచించుకోండి. బువ్వ ఉడికిందా లేదా 2 మెతుకులు చాలు. ఈ ఊర్లో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారిని అడుగుండ్రి. సార్ నువ్వు నీ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు గృహ ప్రవేశం చేయించినావు? మా గుజ్జాలో ఎందుకు ఒక్క డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశం కాలేదని నిలదీయండ్రి. ఆ సార్ని అడుగుండ్రి నువ్వు ఏ పార్టీకి వెళ్ళి గెలిచినావు సారు, ఏ పార్టీలు ఉన్నావు సారు అని అడుగుండ్రి. కేసీఆర్ సార్ ఒకటే మాట చెప్తాడు, ఏ మందల కడితేంద్ర భాయ్ మన మందల కట్టే ఈ రీడంక తెచ్చేయని చెప్తాడు సారు. గట్టే ఉన్నది ఇన్ఛార్జ్ ఉన్న సార్ సంగతి.